తుఫాన్ తెచ్చిన తంటాలు చిట్టతూరులో రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలు, అధ్వానంగా పారిన రహదారులు, ఆందోళనలో ప్రజలు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం తుఫాన్తో మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షంతో పలు గ్రామాల్లో నివాస గృహాలు నేల కొరుగుతున్నాయి. రహదారులు గుంతలమయమయ్యాయి. పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. ప్రజలు ఆందోళన పడుతున్నారు. వివరాలు ఇలా ఉంటాయి. ఒరిస్సా తుఫాన్ రావడంతో రామచంద్రాపురం మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో పల్లె గ్రామాల్లోకి నీళ్లు రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాయలచెరువు సమీపంలో గల చిట్టతూరు గ్రామంలో రెండు ఇళ్లు నేల కొరిగాయి. మరో నాలుగు గృహాలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. చిట్టతూరు గ్రామంలో జయరామయ్య మునస్వామిల ఇల్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు 10 రోజులుగా పడుతున్న వర్షాలకి రెండిళ్ళు ఒకే రోజు పడిపోవడంతో మేము ఎక్కడ ఉండేదానికి నీడ లేక అల్లాడుచున్నాము. మా చిన్నాయనకు పచ్చివాతం పైకి లేడు. పక్క ఇంట్లో సపార్లో పండబెట్టున్నాం. ఇప్పుడు మాకు ఇల్లు పడుకుంది. మాకిద్దరికి ఎక్కడ ఉండేదానికి నివాసం ఉండేదానికి కూడా ఏం లేదు. పై అధికారులు మాపై దయవంచి ఏదన్నా మాకు నివాసం కల్పించాలని కోరుచున్నాము. ఆ కుటుంబాలు వీధిన పడ్డాయి. గ్రామ రెవెన్యూ అధికారి విజయకుమార్ రెడ్డి సంఘటనా స్థలాన్ని విచ్చేసి పరిశీలించారు.